రైట్. ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారిది ఒక బయట ఉంది, అది ఒకసారి బయట ప్లే చేయండి. యా రెడీ అవుతుంది. రైట్, 30 సెకండ్స్లో. సరే, ఏదన్నా కానీ పొలిటికల్గా జరిగినటువంటి అంశంలో హాట్ హాట్గా నడుస్తుంది ఏపీలో అయితే పాలిటిక్స్. సరే, ఇది ఎట్లాంటి పాలిటిక్స్ అని అంటే వచ్చిందా? రెడీ ఒకసారి. ఎవడైనా దొంగతనం వేగ దొంగను పట్టుకుంటే అరెస్ట్ చేయడం మానవ హక్కులకు భంగం అంటే ఎట్లా? హత్య చేసిన వాడిని, హంతకుణ్ణి అక్కడ హత్య జరిగింది, ప్రూఫ్లు ఉన్నాయి, డెడ్ బాడీ లేదు, హంతకుడు వినడానికి ఆధారాలు ఉన్నాయి, అరెస్ట్ చేస్తే అన్యాయం జరిగిపోతుంది, ఘోరం జరిగిపోతుంది అంటే ఎట్లా? కొన్ని అనుమానం ఉంది అనడానికి ఆధారాలు లేకపోతే ఏదన్నా అనుకోవచ్చు. పక్కా ఆధారాలతో రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు ఏజెన్సీ, పక్కా ఆధారాలతో ఆయన ప్రభుత్వంలో ఉండగానే నేషనల్ ఏజెన్సీ, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ రిపోర్ట్ ఇచ్చింది, మరి బాబు మీ దగ్గర దోపిడీ జరిగింది. రైట్. అంటే ఇంతకీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ వివేక కేసు గురించి చెప్పాడా లేకపోతే ఈ కేసు గురించి చెప్పాడా? నాకు అనుమానం వచ్చింది, అందుకని నేను ఏమన్నా బయట. ఓకే, ఇప్పుడు ఆయన హత్య జరిగింది, హత్యకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉన్నాయి, హత్యకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు చెబుతూ ఉన్నారు హత్య జరిగిందని చెప్పని. మరి హత్యకు సంబంధించినటువంటి దాంట్లో ప్రమేయం లేదనంటే ఎలా అని చెప్పని వైఎస్ అవినాష్ రెడ్డి గురించి ఆయన పరోక్షంగా చెప్పారా అనిపిస్తుంది. అంటే చాలా చాలా దీంట్లో ఏంటంటే హత్యలో ఎవరైతే చేసిన వ్యక్తి ఆయన పలానా ఆయన చేయమంటే చేసామని చెప్పిన తర్వాత ఆ పలానా ఆయన వచ్చి ఆ రక్త మడకలు దొరికిచ్చి మొత్తం చేసిన తర్వాత ఇది గుండెపోటుగా చిత్రీకరించిన తర్వాత ఆ వ్యక్తి ఏమన్నా బయట ఉన్నాడు హత్య కేసులో. అసలు ఈ స్కిల్ ఏందో, ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఈ వివాదం ఏంటనేది పక్కన పెడితే అసలు దీంట్లో ఎక్కడైనా చంద్రబాబు నాయుడు పాత్ర ఉందా అని అంటే ఒక ముఖ్యమంత్రిగా ఎక్కడ కార్పొరేషన్స్లో ఆయన పాత్ర ఉండదన్నారు. ఇందాక ఎవరైతే సంజయ్ గారు కూడా ఆయన సంతకాలు పెట్టారు అన్నారు. క్యాబినెట్ ఆమోదంలో క్యాబినెట్తో పాటు క్యాబినెట్ అందరు సంతకాలు పెడతారు, బడ్జెట్ ఆమోదంలో బడ్జెట్లో చంద్రబాబు నాయుడుతో పాటు అందరు సంతకాలు పెడతారు, ఒక కార్పొరేషన్ నియామకం జరిపినప్పుడు అధికారులను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అధికారులకు సంబంధించిన దాంట్లో అందరు సంతకాలు పెడతారు, మరి ఆ సంతకాలను కూడా ఈ సంతకాలు అని అంటున్నారు. నేనేమంటానంటే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కనుక ఇటువంటి సంతకాలు ఇదైతే రేపు భవిష్యత్తులో కనుక ఇక ప్రతి కేసులో అమ్మఒడి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి కేసులో కూడా ముఖ్యమంత్రే నిందితుడు అవుతాడు. ప్రతి కేసులో ఇప్పుడు మొన్న సీఎంఓలో వాళ్ళెవరో స్టాంపులు దొంగతనం చేసి సంతకాలు పెట్టారు, సేమ్ ఆ కేసులో కూడా ముఖ్యమంత్రి బాధ్యుడు. అలా ఇద్ది ముఖ్యమంత్రికి ఏం సంబంధం? వాళ్ళెవడో కింద ఎవడో తప్పు చేస్తే, డిపార్ట్మెంట్ల కింద ఎవడో తప్పు చేస్తే ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ఇది అలా ఉంది. అలా అయితే 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారం దిగడం జైల్లో ఉండాల్సిందే, ప్రధానమంత్రితో సహా కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి అందరు లోపల ఉండాల్సిందే, మొత్తం లోపల. మళ్ళీ వాళ్ళు బయటకు రాగానే మళ్ళీ లోపలికి వెళ్ళాలి, ఒక 5 ఏళ్ళు జైల్లో, ఒక 5 ఏళ్ళు బయట అనమాట. అలా ఉండాలన్నమాట. ఏంటో మరి రాజకీయం అంటే ఎంత విచిత్రంగా ఉండిద్దని ఆంధ్రప్రదేశ్లో చూస్తే అర్థమవుతుంది. ఎంతటి హుందాగా, ఎంత గౌరవంగా, ఎంత అమాయకంగా అరే రే రే అన్నట్టు మాట్లాడతారో, కానీ జరుగుతున్న దాంట్లో చూస్తేనే ఉన్నా ఎంతటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉండేది అర్థమవుతుంది. రైట్ నందన్.